సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి దద్దిశేషన్ రెడ్డి నర్సంపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాడు. ఈ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల నుంచి వాళ్ళ నుంచి ఎటువంటి ఆదరణ ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు నర్సంపేట ప్రచారం చేస్తున్నారు కదా, ఎటువంటి ఆదరణ ఉంది ప్రజలు? బ్రహ్మాండమైన ఆదరణ, ప్రజలందరూ అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు ఆశ్రయిస్తూ ఉన్నారు. అందరికీ కనెక్ట్ అయిన ఎమ్మెల్యేను, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను, కరోనా వచ్చినప్పుడు వారికి సర్వస్వం చేసినటువంటి ఎమ్మెల్యేను, నేను ఐదేళ్లకోసారి వచ్చేటువంటి అభ్యర్థిని కాదు, ప్రతిరోజు ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యేను, నన్ను కలవాలంటే 5 నిమిషాల్లో కలిసేటువంటి ఎమ్మెల్యేను, సాధారణ ప్రజలు కూడా ఇలా అన్ని రకాల సేవలు అందించిన ఎమ్మెల్యేను, ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గం చరిత్రలో జరిగిన అభివృద్ధిని నేను చేసి చూపెట్టేటువంటి నర్సంపేట బిడ్డను. ఇవాళ నర్సంపేటకు మెడికల్ కాలేజ్ జిల్లా దవాఖాన తీసుకొచ్చినాం. ఇలా సర్వపురం ప్రాంతంలో ఇవాళ ప్రచారం చేస్తా ఉన్నాం. ఇలా నర్సంపేట మున్సిపాలిటీ ఒకప్పుడు ఎట్లుండే, నేను వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, గతంలో 1 కోటి రూపాయల జీవో తెచ్చినటువంటి ఎమ్మెల్యే లేడు నర్సంపేట చరిత్రలో. ఇవాళ నేను 180 కోట్ల రూపాయల మరి నిధులను తీసుకొచ్చి ఇవాళ సరిపడా సాగునీటి తాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చి అర్బన్ మిషన్ మీద ప్రాజెక్టు ఇటీవల నేను కంప్లీట్ చేసినటువంటి ఎమ్మెల్యేను, 12 కిలోమీటర్ల సెంట్రల్ లైటింగ్ డివైడర్ను పూర్తి చేసినటువంటి మరి అభ్యర్థిగా నేను మళ్ళీ ఒకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కారు గుర్తును గెలిపించి నన్ను మరొకసారి ఆశీర్వదించండి. ఇంకా తెచ్చిన నిధులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది, చాలా ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు, అది నాకే అర్థమైంది తప్ప ఎదుటి అభ్యర్థికి అది అర్థం కాదు, వారికి మనసు ఉండదు. నేను తెచ్చిననేటువంటి అక్కస్తోటి కూడా ఆ పనులు కాకుండా చేసేటువంటి గుణమున వాళ్ళు ఇలా నా మీద పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి కారు గుర్తును గెలిపించి నన్ను ఆశీర్వదించని చెప్పి మళ్ళీ ఒకసారి అడుగుతాను. అభివృద్ధి చేసినా మీరు అంటా ఉన్నారు, అసలు అభివృద్ధి జరగలేదు. నర్సంపేటలో ఎక్కడ చూసినా ఏ వాడ కూడా నీళ్లు రాలేదు, రోడ్లు కూడా ఖరాబ్ అయినాయి, వాళ్ళ పాలకవర్గం చాలా తప్పులు ఉన్నాయని అన్నారు. నిజంగా పాలకవర్గం తప్పులు ఉంటే వాటి నుంచి మీరు ఎలా భరోసా ఇవ్వగలుగుతారు ప్రజలకు? ఇప్పుడు నర్సంపేట గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళ అభ్యర్థి 5 సంవత్సరాలు నిద్రపోయిండు, ఈ మధ్యలో నిద్ర తేలుకున్నట్టు అర్థమవుతుంది, సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తున్నా. 5 ఏళ్ళకు ఒకసారి అవపేటోళ్ళు మాట్లాడతారా అండి? 5 ఏళ్ళకు ఒకసారి అవపేటోళ్ళు కూడా మాట్లాడతారా? ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షం కూడా పనిచేసిందా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతిపక్ష రోల్ ఉన్నదా? అసలు వాళ్ళకు అవకాశం ఉన్నదా? వాళ్ళు ఒక అంశం పట్లన్నా కూడా ఒక ఆందోళన చేయగలిగిందా? ఒక 100 మందితో ఎక్కడైనా నిరసన చేయగలిగిందా? నేను నర్సంపేటలో ఉండే ఎమ్మెల్యేను కదా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉన్న కదా 24 గంటలు, ఒకరైనా నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఒక నిరసన చేయగలిగింది ఎవరన్నా, ఏ వర్గ ప్రజలైనా కూడా? ఏ నర్సంపేట మున్సిపాలిటీకి 174 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ నిర్మించిన, 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకులతో గతంలో వాటర్ సప్లై ఉండేది. ఇవాళ నేను వచ్చిన తర్వాత అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా 32 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకులు కట్టించిన, ఇవాళ నర్సంపేటకు 12 కిలోమీటర్ల డివైడర్ సెంటర్ లైన్ నిర్మించిన, నర్సంపేట పాకాల ఆడిటోరియం 6 కోట్ల రూపాయలతో నిర్మించి 1000 మంది సిట్టింగ్ కెపాసిటీ గల ఫంక్షనల్ ఏసీ ఫంక్షనల్ పాకాల ఆడిటోరియం నిర్మించిన, జిల్లా దవాఖాన తీసుకొచ్చిన, వాళ్ళకు సంస్కారం లేదు. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు మాట్లాడితే అన్ని అబద్ధాలు ఉంటాయా? మనిషి అన్న కొన్నైనా నిజాలు ఉండయా? ఇలా వార్డులలో రోడ్లు ఖరాబ్ అయినాయంటే గత 3-4 నెలల కింద రోడ్లు డ్యామేజ్ అయినమాట వాస్తవం. కారణం ఏంటంటే కొత్తగా పైప్ లైన్ వేసినప్పుడు రోడ్లు తవ్వాల్సిందే. వాళ్ళకు కామన్ సెన్స్ అని ఉండాలి కదా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి కనీసం అర్థం కావాలి కదా, విషయ పరిజ్ఞానం ఉండాలి. విషయ పరిణతి చెంది లేరు కాంగ్రెస్ పార్టీ ఒక్కరు కూడా, అందరూ కూడా ఒకే రకమైనటువంటి కల్చర్ వాళ్ళందరూ ఒక దిక్కున్నారు. వాళ్ళ యొక్క కల్చరే నర్సంపేటకు 36 కులాలకు నేను కమ్యూనిటీలు తీసుకొస్తే ఫంక్షనల్ తీస్తే స్టే తీసుకొచ్చిన మూర్ఖులు వాళ్ళు. ఇలా నర్సంపేట అంగడి కూడా స్టే తీసుకొచ్చిన మూర్ఖులు వాళ్ళు. నర్సంపేట ఆస్తులన్నీ కూడా దొంగ స్టేలు తీసుకొచ్చి తినే మూర్ఖులు వాళ్ళు. ఇలా నేను తెచ్చేటువంటి అభివృద్ధి పనులు అన్నింటిలో కూడా స్టేలకు ప్రయత్నం చేసిన మూర్ఖులు వాళ్ళు. వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు నిన్న కాక మొన్న సర్వాపురం నుంచి ఆలోచన చేస్తున్నారు, అటువంటి ముద్రాలు తప్పండి. అది బట్టి బక్వాస్ ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు వెళ్ళి గదిలేదు, ఊళ్ళలో వేయదు లేదు, వార్డులకు వచ్చే పరిస్థితి లేదు, గ్రౌండ్ ఏందో వాళ్ళు తెలియదు. గ్రౌండ్ టచ్ చేయలేకపోరు కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో. ఏ గ్రామంలో పోయినా చెప్పండి, అసలు వాళ్ళు ప్రచారం ఉన్నదా? నిన్న రాహుల్ గాంధీ ప్రోగ్రాం అటల్ ఫ్లాప్, పట్టుమని 10,000 మంది దిక్కులేదు, పట్టించుకున్నాడు లేడు. అది ఏం ప్రోగ్రాం ఏందో తెలియదు. మామూలు వాడు మరి మున్సిపాలిటీ స్థాయి నాయకుడు ఎట్లయితే రోడ్ షో చేస్తాడో కొద్దిగా అటు ఇటుగా గంతే ఉన్నది, అంతకంటే గొప్పగా ఏం లేదు. నర్సంపేట నుంచి మీ టౌన్ నుంచి మీకు ఎంత మెజారిటీ రాగలుగుతుంది? ఖచ్చితంగా నర్సంపేట ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఓటు అసెంబ్లీ అభ్యర్థిగా నాకేస్తూ ఉన్నారు. స్థానికంగా ఏదైనా ఒకటి రెండు వార్డులలో ఎక్కడైనా స్థానిక నాయకత్వం మీద వ్యతిరేకత ఉన్నా ఇది స్థానిక ఎన్నికలు కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికలు. ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి గెలవడం వల్లనే ఇవాళ ఆరంభించిన పనులన్నీ పూర్తయితేనే ఒక బలమైన విశ్వాసం ఉన్నది. ఆయన అయితేనే చాలా పనులు చేసినని ఏకపక్షమైనటువంటి చర్చ ఉన్నది. బ్రహ్మాండంగా అవినీతి రహిత పాలన, అరాచక రహిత పాలన, నర్సంపేటలో అద్భుతమైన అభివృద్ధి పాలన జరిగిందని చెప్పి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఒకరిద్దరు స్థానిక కౌన్సిలర్లు తప్పిదాలు ఉన్నా కూడా అవి నేను సరిదిద్దుకుంటాను. రేపు నర్సంపేట పట్టణాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు పెద్ద సురేష్ రెడ్డి.